ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస పూర్ణిమ సందర్భంగా గురుదత్త సాయిబాబా మందిరాలలో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు. దీంతో మందిరాలు సాయినామ స్మరణతో మారుమోగాయి. ఇక గురు పౌర్ణిమ ప్రత్యేక పూజలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి దినోత్సవాన్ని అయితే విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా గురు పూజోత్సవాలు అయితే ఈరోజు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గురు పౌర్ణమి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయాల్లో ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా బారులు తీరి అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొనడం జరిగింది. దీంతో సాయిబాబా దేవాలయాలతో పాటు గురుదత్త దేవాలయాలు, అదేవిధంగా గురువులకు సంబంధించినటువంటి ప్రతి పవిత్రమైన మందిరాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే విజయనగరం జిల్లా గంజేడ మండలం తాడిపూడి సాయిబాబా ఆలయంలో ఉన్న ఈ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు అయితే ఇప్పటివరకు జరిగాయి. దీనికి సంబంధించి గురు పౌర్ణమి ప్రాసెస్ ఏంటి, దీనికి గురు పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సాయి సార్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ గురు పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేస్తారు, సాయిబాబాకి అదేవిధంగా గురువుకి ఎలాంటి ప్రాధాన్యత ఉంది? అయితే గురు పౌర్ణమి అంటే సాక్షాత్ గురువును పూజించే రోజు కాబట్టి ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ వ్యాస పౌర్ణమి అంటే గురువు అంటే మనందరికీ కూడా జగద్గురు అంటే సద్గురు సాయినాథుని కాబట్టి ప్రత్యేకంగా ఈ షిరిడి సాయి ఆలయంలో ప్రత్యేకంగా ప్రతి ఆలయంలో కూడా ఉదయం నుంచి గురు పూజోత్సవాలు, అలాగే మనకు విద్య చెప్పిన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుకి పూజాది కార్యక్రమాలు, అలాగే దత్తాత్రేయుడు కూడా గురువే కాబట్టి ఈ ఆలయాల్లో ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే ఈ తాటిపూడి గ్రామంలో ప్రతి సంవత్సరం నోటికి 16 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో ఉదయం నుంచి క్షీరాభిషేకాలు మరియు పంచామృత అభిషేకం, పూజాది కార్యక్రమాలు, మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది, సాయంత్రం భజనాది కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ ఆలయంలో భక్తులు చాలామంది వచ్చి ఉదయం నుంచి కూడా అర్చన ఆరాధన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. చూసుకుంటే 3 జిల్లాల వ్యాప్తంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా షిరిడి సాయిబాబా, అదేవిధంగా సాయిబాబా ఆలయాల్లో ఈరోజు అయితే ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పాలాభిషేకాలు, హారతులతో పాటు సాయంత్రం పూజలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా పేదలకు అన్న సమారాధన కూడా చేయడం జరుగుతుంది. దీంతో 3 జిల్లాల్లో కూడా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మసూదన్ రెడ్డితో రాజు, ఐన్యూస్.